మాన్యులు హోం శాఖా శ్రీ నాయిని నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు పద్మభోహన ఆర్ట్స్ సంస్థ టీవీ అవార్డ్స్ ఫంక్షన్కు మామూలు ఆహ్వానించినందుకు మరి యాదగిరి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను యాదగిరి గారు అధ్యక్షతన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి ఇరవై ఏడు సంవత్సరాలు ఈ సంస్థను చాలా చక్కగా మెయింటైన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కర్ణప్రభాకర్రావు రావు గారు ఎమ్మెల్సీ మా పార్టీలో మంచి పటుత్వం ఉన్నటువంటి నాయకుడు ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కృషి చేశారు డాక్టర్ పొంగురెడ్డి సుధాకర్ రెడ్డి గారు అయితే డాక్టరేట్ కూడా వచ్చేసింది నిజంగానే మా కర్ణప్రభాకర్ అన్నట్టు సుధాకర్ రెడ్డి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే సుధాకర్ రెడ్డి ఒక అంకిత భావంతో ఒకే రాజకీయ పార్టీలో ఏమీ ఒడిదొడుకులు లేకుండా కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు స్టూడెంట్ నుంచి ఈ రోజు వరకు చేసిండే చాలా గొప్ప విషయం ఈ రోజులలో పార్టీలు అంటే బట్టలు మార్చినట్టు పార్టీలు మార్స్తారు కానీ సుధాకర్ రెడ్డి మాత్రం ప్రభుత్వం ఉన్నా లేకున్నా పార్టీలో ఖచ్చితంగా ఉంటూ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని పనిచేసుకుంట పోతున్నాడు చాలా సంతోషం మా శ్రీమతి శ్రీదేవి గారు సుమన్ గారు హీరో గారు సుమన్ గారిని చూస్తే చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది ఆయన దృఢత్వం ఆయన గింత కూడా తగ్గడు ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాము అసలు ఏం తగ్గడు ఒక్క ఇంచ్ కూడా తగ్గడు ఆయన ముఖం వల్ల కళ తగ్గదు బ్రహ్మాండంగా సుమన్ గారు హీరోగా ఎన్టీ రామారావు తర్వాత సుమన్ గారు నిజమైన హీరో నిజంగా ఆయనకు ఆ గాడ్ గిఫ్ట్ ఉంది సంతోషం మరి అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈనాడు సినిమా ఫీల్డ్ చక్కగా నడుస్తూ ఉంది అదేవిధంగా ప్రధాని రామకృష్ణ గారు గుర్రాజు గారు హరి గారు ప్రసాద్ బాబు గారు అవార్డు గ్రహీత మరియు టీవీ ఆర్టిస్టులు సోదరి సోదరులరా మీడియా మిత్రులరా ఈరోజు మేము టీవీ అవార్డ్స్ అండి కర్ణప్రభాకర్ రావు గారు నాకు టెలిఫోన్ చేసి అన్న టీవీ అవార్డ్స్ ఇస్తున్నావు మీరు రావాలా ముఖ్య అతిథిగా అని చెప్పంటే ఇక ఆయన చెప్పినాక నేను కాదనలేక సరే వస్తానని చెప్పాను వీడికి వచ్చిన తర్వాత టీవీ ఆ ప్రభావం ఏంటిది మరి మన టీవీ అవార్డులను నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు మరి ఎవరెవరికి ఏం అవార్డులు ఇచ్చినారో మొత్తం తెర మీద చూపించడం జరిగింది చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎవరెవరికైతే అవార్డులు ఇచ్చినారో బ్రహ్మాండంగా సమాజంలో మంచి సేవలు అందించిన వాళ్ళు అన్ని రంగాల్లో రాణించిన వాళ్ళకే వీళ్ళు అవార్డులు ఇచ్చారు మరి ఈ ఈ యొక్క సంస్థ యొక్క గొప్పతనం అది మంచిది ఎందుకంటే అవార్డులు ఎవరు పడితే వాళ్ళకి ఇస్తూ ఉంటారు కానీ ఇవాళ అవార్డులు ఇచ్చిన అంటే టీవీ వాళ్ళను కూడా ఎంత పొగడుతున్నారు ఒకరి వాయిస్ ఒకరి రాత ఒకరి లిపి అవన్నెట్టి మరి చాలా పొగడుతలు చేస్తున్నారు మా నాయకులు కాబట్టి ఇది చాలా మంచి సంస్థ ఈ సంస్థ ఇంకా పది కాలాలు ఇదే విధంగా మంచిగా అందరికీ అవార్డులు ఇచ్చుకుంటూ పోవాలని చెప్పని నేను కోరుకుంటాను మరి అదే సుధాకర్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పి ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇస్తాడు చూడమని చెప్పాను యాదగిరికి చాలా సంతోషం తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు దృష్టిగా తీసుకుపోతాను ఇస్తాడ తర్వాత సంగతి ఆయన దృష్టికి తీసుకెళ్తా పొంగులేడి పొంగులేడి సుధాకర్ రెడ్డి రికమెండ్ చేసిన కూడా చెప్తా చెప్తాను కాబట్టి మరి ఈ యొక్క అవార్డు సంపాదించుకునే అదృష్టం ఆయనకు ఉండాలని చెప్పని ఆయనకు రావాలని చెప్పని నేను కోరుకుంటాను సుధాకర్ రెడ్డి గారు చెప్పి